వివేకానంద స్వామి వారు మనకు 12th January 1863 వెస్ట్ బెంగాల్ కల్కటాలో వాళ్ళ తల్లిదండ్రులు విశ్వనాథ్ దత్త గారు అండ్ లోనేశ్వరీదేవి గారు సో వారు జన్మించారు అనమాట. సో అండ్ హీఈస్ ద చీఫ్ డిసిపుల్ ఆఫ్ ఇండియన్ మిస్టిక్ రామకృష్ణ పరమహంస గారు. మనం వివేకానంద గారి గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా రామకృష్ణ పరమహంస గారి గురించి కూడా మాట్లాడితేనే ఆ స్పీచ్ పూర్తయినట్టు కదా. సో నెక్స్ట్ మనం చూసుకుంటే రామ్ స్వామీజీ గారు అంటే స్వామి వివేకానంద గారు పవర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ స్పిరిచువాలిటీ అండ్ రిజాల్వ్ పవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో వీటన్నిటికి కూడాను సార్ ఒక నిదర్శనం మనందరికి. మెయిన్ ఫోకస్ చేసింది అంతా కూడా యూత్ మీద, అంటే యూత్ హీస్ ఆల్వేస్ సేస్ యూత్ ఎనర్జీ నేషన్ బిల్డ్ చేసేది కూడా యూత్ బికాస్ ఆల్ ఎనర్జీ లైస్ విత్ ఇన్ దెమ్ అండ్ దే కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ కదా. సో అందరికీ సో మీరంతా ఇక్కడ ఎగ్జామ్స్ అంటే ఇవన్నీ అకాడమిక్ పర్ఫార్మెన్స్ కంప్లీట్ చేసుకున్నాక బయటకు వెళ్తాం. బయటకు వెళ్ళిన తర్వాత మనము డెవలప్ ఏదైతే ఇన్కల్కేట్ అంటే అసిమిలేట్ చేసుకుంటాం మన డిసిప్లిన్ లైఫ్ మోర్ టైమ్స్ వీ ఫీల్ నాట్ టు డూ ఎనీథింగ్ బట్ అలా అలాంటి టైంలో మనకు మనకి ఎనర్జీ ఇచ్చేవే స్వామి కొటేషన్స్. అండ్ మోస్ట్ నా లైఫ్ లో ఇన్ఫ్లుయెన్స్ చేసిన కొటేషన్ అయితే మాత్రం ఇప్పటికీ ఈవెన్ టుడే నేను ఎవ్రీడే నేను చెప్పుకునేది అరైజ్ అవేక్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఇస్ రీచ్. ఎందుకంటే ఇది జస్ట్ మన ఒక అకాడమిక్ పర్ఫార్మెన్స్ కే కాదు, మన లైఫ్ లో కూడా ఎన్నో సార్లు ఎన్నో ఎదుర్కొంటాం. ఒక ఏదైనా ఒక అకేషన్ ఆర్గనైజ్ చేయాలన్నా లేదా వీ హావ్ టు ఫేస్ మెనీ హర్డిల్స్. ఏదో ఒక పాయింట్ లో మనం డిసప్పాయింట్ అయిపోయి అక్కడ స్టాప్ చేసే ఉంటాం. వీ హావ్ టు పర్సీవ్ ద థింగ్ చేయగలం మనకు అనిపిస్తుంది ఖచ్చితంగా లైక్ వీ హావ్ టు స్టాప్ దిస్ టుడే అండ్ నో నో షుడ్ నాట్ ఫీల్ లైక్ దట్. ఏదైనా మనకు ఒక ప్రభావితం చేసిన కొటేషన్స్ అన్ని కూడా మీరు ఇప్పుడు రాసుకోండి. సో యూ జస్ట్ పేస్ట్ ఇట్ ఇన్ యువర్ రూమ్ ఆర్ యూ మెయింటైన్ యువర్ బుక్ యువర్ డైరీ. సో దట్ ఎందుకు చెప్తున్నా అంటే ఆఫ్టర్ 5 years or 10 years ఆఫ్ లైఫ్ లో మనకి ఎప్పుడో ఒకసారి మనకే అనిపిస్తుంది ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లూజ్ అవుతున్నాం అనిపించినప్పుడు జస్ట్ రీడ్ అవుట్ దోస్ కొటేషన్స్ అండ్ జస్ట్ సెల్ఫ్ ఎస్టీమ్ సర్ వి హావ్ టు రియలైజ్ అవర్ సెల్ఫ్ రిపీటెడ్లీ. సో అది మనకు హెల్ప్ చేస్తుంది. సో అండ్ ఐ వాంట్ అండ్ ఆల్సో జస్ట్ డ్రీమ్ మేక్ ఏ డ్రీమ్ అండ్ మేక్ ఏ థాట్ ఐడియా జస్ట్ టేక్ ఏ ఐడియా జస్ట్ లెట్ ద బ్రెయిన్ మజిల్స్ నర్వ్స్ ఆల్ ద బాడీ పార్ట్స్ షుడ్ వర్క్ ఫర్ దట్ ఐడియా టిల్ వి రీచ్ దట్ గోల్ ఓకే. సో ఓన్లీ దెన్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ ఆర్ సక్సెస్ విల్ కమ్ టు యు. సో కాబట్టి ఆల్వేస్ స్వామి సేస్ వన్ థింగ్ నెవర్ మేక్ మై నేమ్ ప్రామినెంట్ మేక్ మై ఐడియాస్ టు బి రియలైజ్డ్ సో వీ హ్యావ్ టు మేక్ సో సో స్వామి అలా చెప్పారు అంటే బికాస్ ఐడియాస్ కానీ మనం చేసే వర్కే ఇట్ విల్ బి ఎటర్నల్ అండ్ వీ ఓంట్ బి ఎటర్నల్ ఆన్ దిస్ ఎర్త్. సో స్వామి ఈజ్ ఏ జస్ట్ లైక్ ఏ ఇండియన్ స్పిరిచువల్ అంబాసిడర్ అండ్ హీ ఎస్టాబ్లిష్డ్ ఏ వర్చువల్ బ్రిడ్జ్ బిట్వీన్ అవర్ ఇండియన్ కల్చర్ అండ్ ఆల్సో వెస్టర్న్ వరల్డ్ మన అంటే హీ రిప్రజెంటెడ్ అవర్ నేషన్ ఆల్ ఓవర్ ద గ్లోబ్. సో హీఈస్ జస్ట్ ఇండియన్ స్పిరిచువల్ అంబాసిడర్ వీ కెన్ సే. సో హీ ఆ స్వామి ఇచ్చిన ప్రీచింగ్స్ కానీ రైటింగ్స్ కానీ ఐడియాస్ కానీ ఎవ్రీథింగ్ నాట్ ఓన్లీ మన యూత్ అంటే ఇండియా యూతే కాదు ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ హీ గాట్ అప్రిసియేషన్స్ అండ్ హీస్ వీ కెన్ సే హీఈస్ జస్ట్ ఏ అమేజింగ్ ఓకే. సో ఇన్ దిస్ అకేషన్ అందరూ రిపీట్ చేయండి నాతో పాటు ప్లీజ్ మేక్ డ్రీమ్స్ 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 ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు థాట్స్ థాట్స్ రిజల్ట్ ఇన్ యాక్షన్ రైట్ డ్రీమ్స్. సో డ్రీమ్స్ మస్ట్ బి డ్రీమ్స్ అంటే డ్రీమ్స్ లానే ఉండిపోకూడదు. జస్ట్ వెన్ వీ డ్రీమ్ అబౌట్ దట్ వీ షుడ్ కమ్ ఇన్ టు అన్ ఐడియా. వెన్ ఐ సే వెన్ ఐ ఫీల్ ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ ఇట్ జస్ట్ ఏ డ్రీమ్ షుడ్ నాట్ బి లైక్ ద డ్రీమ్ ఓకే. మేక్ అన్ యాక్షన్ ప్లాన్ వాట్ టైప్ ఆఫ్ థింగ్స్ బికమ్. సో డిసిప్లిన్ ఫస్ట్ డిసిప్లిన్ డిసిప్లిన్ అంటే జస్ట్ టైంకి వచ్చేయడము టైంకి వెళ్ళిపోవడము ఒక టైం టేబుల్ ఫాలో అయితే డిసిప్లిన్ కాదు. డిసిప్లిన్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ రెస్పెక్ట్ వి గివ్ టు అవర్ ఎల్డర్స్ కైండ్నెస్ టు షో టు అవర్ యంగర్స్ అండ్
ఏదైనా ఒక ఒక వర్డ్ ఎవరైనా మన ఎల్డర్స్ మనకు ఇచ్చినప్పుడు లేదా మన టీచర్స్ కానీ మన పేరెంట్స్ కానీ మనకు చెప్పినవి మనం ఫాలో అవ్వడం కూడా డిసిప్లిన్. ప్రొకాస్ట్రేషన్ అంటే ఏంటంటే పోస్ట్పోన్మెంట్. మీకు కొన్ని క్వాలిటీస్ లైక్ పోస్ట్పోన్మెంట్, ఏ వర్క్ కూడా పోస్ట్పోన్మెంట్. వన్ థింగ్ యూ షుడ్ కీప్ ఇట్ ఇన్ మైండ్ దట్ ప్రొకాస్ట్రేషన్ ఇస్ ద థీఫ్ ఆఫ్ సక్సెస్. సో మనం ఒక థింగ్ పోస్ట్పోన్ చేస్తున్నాము, ఈ రోజు వర్క్ చేయకుండా దాన్ని పోస్ట్పోన్ చేస్తున్నాము అంటే దెన్ వీఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ ద సక్సెస్. సో నెవర్ ఇంకల్కేట్ ప్రొకాస్ట్రేషన్. అండ్ టూ థింగ్స్ గుర్తుపెట్టుకోండి, పర్సీవరెన్స్ అండ్ డిటర్మినేషన్. ఏదైనా మనం చేయాలి అంటే టూ థింగ్స్, టూ అటిట్యూడ్స్ మనలో ఇంకల్కేట్ అవ్వాలి. పర్సీవరెన్స్ అండ్ డిటర్మినేషన్, ఈ టూ థింగ్స్ బిఫోర్ అకాడమిక్ ఇయర్ అంతా అయిపోయి బయటికి వెళ్ళి సొసైటీలో దిగేటప్పుడు ఈ రెండు విషయాలు మనలో ఉండాలి. పర్సీవరెన్స్, ఏదైనా ఒక అంశం మనం అనుకుంటున్నా పర్సూ చేసుకుంటూ ఉండాలి. రైట్ తమ్ముడు, థ్యాంక్ యూ. అండ్ డిటర్మినేషన్ స్ట్రాంగ్ ఫారన్ as I said, we'll be the, as Swami also said, you are the creator of your own destiny. So we have to create all these thoughts. So ivanni kuda nu make a note of it and read them repeatedly whenever needed, so that you can achieve your success. So set a dream, set an ideology and think about it, work on it and reach your goals. And all the best to all of you, to all my friends. And also I thank once again principal sir for giving me so much.